సార్ నమస్తే సార్ నమస్తే పవన్ మేనిఫెస్టో గురించి కూడా మనం మాట్లాడుతుంటే బేసిక్గా ఈ మేనిఫెస్టో మనం చూస్తే మహిళలు కానీ లేదా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కానీ లేదంటే బీసీలను టార్గెట్ గానీ యువతను టార్గెట్ చేస్తూ మెయిన్ ఈ మేనిఫెస్టో అంతా కూడా దానికే ప్రాధాన్యత అనిపిస్తుంది సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం మేనిఫెస్టో బిగినింగ్ లో మనకు కనిపిస్తుంది ఇదిగో మేము చాలా మటుకు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏం ప్రజెంట్ చేస్తుంది అంటే ఇది ఒక ఎడారి ఇది ఒక లో ఉన్న ఎడారి ఎట్లనో దానికన్నా ఘోరమైనటువంటి ఒక ఎడారి ఇక్కడ మనుషులు బట్టలే కట్టుకోలేదు ఇక్కడ తిండి లేక చచ్చిపోయినరు వలసలు వెళ్ళిపోయినరు తెలంగాణ అంటే ఏం లేకుండే ఇప్పుడు మేము వచ్చినాక పచ్చదనం చూస్తున్నారు టిఆర్ఎస్ వచ్చాకనే పంటలు అంటే ఎట్లా పండించాలో చూస్తున్నారు కనుక ఇక్కడ నాగార్జ్ సాగర్ కానీ ఈ ప్రాజెక్టులు ఏవి లేకుండే ఇప్పుడే ఇప్పుడే ప్రాజెక్టులు వచ్చినాయి ఇప్పుడే నీళ్లు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడే పంటలు పండించడం నేర్చుకుంటున్నారు నాగరికత నేర్చుకుంటున్నారు భోజనం చేయడం నేర్చుకుంటున్నారు అనే పద్ధతిలో తెలంగాణను వెనికికి తీసుకుపోయి యుగంలో ఉండే అనేటువంటి ప్రజెంటేషన్ ఒకటి చేస్తున్నారు చీకటి ఉండే లైట్ లేకుండే లైట్ లేకుండే రోడ్లు లేకుండే అనే ఒక ప్రజెంటేషన్ చేయడం వల్ల ఇదిగో పదేళ్లలో ఇవన్నీ వచ్చినాయి అనేది ప్రజెంటేషన్ చేస్తున్నారు ఇది ప్రజలకు అర్థం కావాలి మొదటి విషయం రెండో విషయం ఇప్పుడు మీరు మేనిఫెస్టో చెప్పేటప్పుడు కూడా అవే గొర్రెలు అవే చేపలు అవే దీని పాత స్కీమ్లు అన్ని కూడా వరుస పెట్టి చదవడం మొదలు పెట్టాడు ఇవన్నీ కూడా ఇగో మేము ఛాంపియన్స్ ఆసరా ఉండే దేశమంతా ఉండే పది రూపాయలు ఉండే ఇరవై రూపాయలు ఉండే మేము వచ్చినా వెయ్యి రూపాయలు అనేది ఏదో చూస్తున్నారు ఆసరా చూస్తున్నారు కళ్యాణ్ లక్ష్మి చూస్తున్నారు షాది ముంబారక్లు చూస్తున్నారు ఇటువంటివి స్కీమ్స్ అన్ని కూడా ఇప్పుడు మేము వచ్చాకనే చూస్తున్నారు అనేది పాత అన్ని ఏకరు పెట్టి ఆ చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు కొత్తగా ఏంది అంటే ఎక్కడ మనము కొడితే ఓట్లు వస్తాయి అనేది అంటే ఈ పల్స్ అనేది కేసీఆర్ తెలుసు కనుక మీరు చెప్పినట్టుగా పవన్ మొదలు మహిళలు కానీ లేకపోతే వృద్ధులను కాని బీసీలను కానీ మళ్ళా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడ కూడా నిరుద్యోగులు యువత అదేంటి నిరుద్యోగ వృత్తి గతంలో నేను చేయలేదు ఏవి చెయ్యలేము చేయలేనివి చెప్పగలడా కేసీఆర్ మేము తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మేము చేశాము అనే విషయం చెప్తున్నారు కానీ మేము చేయలేనివి ఎక్కడున్నాయి డబల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయి మూడెకరాలు ఎకరాలు ఎక్కడున్నాయి ఎక్కడున్నాడు దళిత ముఖ్యమంత్రి ఇలాంటివి చేయలేనివి చాలా ఉన్నాయి నిరుద్యోగ భృతి ఎక్కడ ఉంది క్యాలెండర్ ఎక్కడ ఉంది జాగ్రత్తగా అవేవి మాట్లాడకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చేసేసాము ఒక్కటే ఇప్పుడు కొత్త స్కీమ్ ఇప్పుడు ఏంది అంటే ఈరోజు కూడా రైతు బీమా చాలా మటుకు కాలేదు ఈ మధ్య కొంత ప్రారంభించరు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొత్తం తొంభై లక్షల కుటుంబాలకు సుమారుగా ఉన్నదే ఒక కోటి పది లక్షల కుటుంబాలు అయితే తొంభై లక్షల కుటుంబాలకు వీళ్ళెవరు వీళ్ళ బిలో పవర్టీ లైన్ అంటున్నారు నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా ఒక్క కోటి పది లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే వై నైంటీ త్రీ అండ్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ కుటుంబాలు బిలో పవర్టీ లైన్లో ఉన్నాయి ఈ పదేళ్లలో ఎన్ని లక్షల కుటుంబాలు బిలో పవర్టీ లైన్ నుంచి అబో పవర్టీ లైన్ వచ్చాయి ఇది చెప్పాలి కదా నిజంగా మనం ఆకలి తీర్చినట్టయితే నిజంగా ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చినట్టయితే గొర్రెలు చేపలు మేకలు వీటితోటి ఎన్ని కుటుంబాలు ఇదిగో వీటి నుంచి బయటపడ్డాయి అని చెప్పకుండా ఈ తొంభై మూడు లక్షల మంది కూడా బీమా కేసీఆర్ బీమా కుటుంబానికి భీమా అని ఒక పేరుతోటి ఐదు లక్షల బీమా ఇచ్చేటువంటి అది ఎల్ఐసి అని ఎల్ఐసిని వదరగొట్టి ఎల్ఐసి అయితేనే చాలా గొప్పటి అని రద్దు అయిపోతున్నటువంటి ఎల్ఐసి అని కేంద్రాన్ని తిట్టి ఇన్ని రోజులు కేంద్రాన్ని తిట్టారు ఎల్ఐసిని రద్దు చేస్తున్నారు ఇంటింటికి ఎల్ఐసి ఉండే ఇన్ని రోజులు మీరు బొంద పెడుతున్నారని తిట్టిన కేసీఆర్ తెలియకుండా ఇప్పుడు ఏం అంటే అదే ఎల్ఐసి ఎల్ఐసి నిలబెట్టాడు మోడీ నిలబెట్టిన ఎల్ఐసికి ఇప్పుడు ఎల్ఐసి ద్వారానే ఎందుకంటే భరోసా ఎల్ఐసి అనేది ఒక భరోసా కనుక ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారంటే భరోసా ఇచ్చే ప్రయత్నం ఏం కేసీఆర్ లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే విశ్వసనీయత కోల్పోయాడు ఆయన భరోసా కోల్పోయాడు ప్రజల భరోసా లేదు ఆయన మాట మీద విలువ లేదు ఆయన మాట మీద నమ్మకం లేదు ఆ నమ్మకం కలిగించడానికి ఏమంటాడు అంటే పదే పదే ఎల్ఐసి గురించి ముచ్చ ముచ్చట చెప్తాడు తాను తిట్టి ఆరి ఆరిపోసిన దుమ్మెత్తి పోసిన ఎల్ఐసి గురించి చెప్పాడు బీమా ఇస్తాను తొంభై మూడు లక్షల మందికి అని అంటూ తొంభై మూడు లక్షల మంది బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు పదేళ్ల తర్వాత అనే విషయం చెప్పాడు ఇంకా మళ్ళీ ఏ కరువు పెట్టింది ఏముంది అంటే అదే మైనారిటీలకు మళ్ళీ మళ్ళీ మేము బడ్జెట్ పెంచుతాం వాళ్ళ యొక్క గురుకులాలను అప్గ్రేడ్ చేస్తాం జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ చేస్తాం సో వీటిలో ఏవి కూడా కొత్తవి లేవు కానీ ప్రజలందరూ ఎదురు చూసింది ఏంటి అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారా చెప్పలేదు కనుక ఉద్యోగాలన్నీ మేము నింపుతాము లేకపోతే యూనివర్సిటీస్ అన్ని కూడా ప్రొఫెసర్లతో నింపుతాము ఒక్క సీటు కూడా మేము పదేళ్లలో నింపలేకపోయాము అతి తక్కువ విద్య ఏమంటాము అక్షరాస్యత ఉన్న రాష్ట్రం మన హిందీ నుంచి టేబుల్లో ఐదు బాటమ్ ఫైవ్ స్టేట్స్లో పదేళ్లలో మనం అక్షరాస్యతను పెంచలేకపోయాం అతి తక్కువ అక్షర నిరక్షరాస్యత ఉన్న జిల్లాలో గద్వాల ఒకటి అంటే బాటంలో ఉండే రెండు మూడు జిల్లాలో అది కూడా ఒకటి కనుక ఈరోజు విద్వత్ జిల్లా ఒకప్పుడు అంటే విద్వాంసులు ఉండే జిల్లా ఈరోజు నిరక్షరాస్యత జిల్లాగా మన తెలంగాణలో వర్ధిల్లుతుంది పదేళ్ళ ఇండిపెండెంట్ స్టేట్ తర్వాత అక్షరం ముక్కలను నేర్పలేకపోయినా ఈ తెలంగాణ కనుక ఈ విషయాలు చెప్పడంలో ఫెయిల్ అయిపోయాడు ఈ విషయంలో క్యాలెండర్ ఎక్కడ ఉంది ఉద్యోగుల క్యాలెండర్ అనేది పదేళ్ల నిరీక్షణ వేర్ ఈజ్ ది క్యాలెండర్ ఈ క్యాలెండర్ క్యాలెండర్ లేకపోవడం వల్లనే పదేళ్లలో పోస్టులు నింపలేకపోవడం వల్ల చివరికి వచ్చి కేవలం ఎన్నికల ముందు నింపాలనే ప్రయత్నం చేసి నోటిఫికేషన్స్ ఇచ్చి లీకేజీలు చేసి పరీక్షలు వాయిదాలు వేసి మళ్ళీ పరీక్షలు పెట్టకపోతే అన్ని పరీక్షలు ఒకేసారి అవుతున్నాయని ప్రజలందరూ విద్యార్థులు గగ్గోలు పెడితే మళ్ళా వాయిదా వేసి ఎన్నికల నామినే నోటిఫికేషన్ వచ్చేసరికి అన్ని పరీక్షలు రద్దయిపోయి ఢీలా పడిపోయిన యువత అంతా కూడా ఇప్పుడు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా చాలా కోపంగా ఉన్నారు యూత్ ను మీరు ఆపలేరు ముఖ్యంగా విద్యార్థులను మీరు ఆపలేరు ఓటు హక్కు వచ్చినటువంటి కొత్త ఓటరు సంఖ్య పెరిగిపోయింది ఇది ప్రమాద గంటికలు కేసీఆర్ ను చూస్తా ఉన్నాయి ఎవరైతే కేసీఆర్ బీ కొట్టగలరో వాళ్ళ వైపు ఓటరు పరిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడదు థ్యాంక్ యూ పవన్ నమస్తే నమస్తే